ఇక చాలించి రాధా, నా మాట విను. ఇంతవరకు నువ్వు చేయాలనుకున్నదంతా చేసేసావు. ఇక నేను అర్థం చేసుకో, చాలించి ఆటల్ని. ఇప్పటికీ అందరూ గందరగోళం సృష్టిస్తున్నారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దయచేసి ఇకనైనా చాలించు. సరేలే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. లేదు, హోలీ ఎప్పుడూ మన కర్తవ్యానికి ఆటంకంగా మారకూడదు. నేను కూడా మీతో కలిసి వస్తాను, పదండి. మనందరం కలిసి బయలుదేరి వెళ్దాం. చూద్దాం రాధా తన స్నేహితురాళ్ళు మనల్ని మన పనులు చేసుకోకుండా ఎలా అడ్డుపడతారో అన్నది. ఆహా, కన్నయ్య వస్తాడు మనకి తోడుగా. రండి. ఆహా, అత్యద్భుతం! రాధాకృష్ణుల వివాదం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. నేనసలు ఏమీ చేయనేలేదు, కానీ నేను కోరుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. అరే, మీరంతా నా మొహం ఎందుకు చూస్తున్నారు? కర్రలు తీసుకోండి. రాధా, ఈ కర్రలు ఎవరితో పోరాడాలి? మన పైకి ఏ శత్రువులు రావడం లేదు కదా. పురుషుల యొక్క బృందంతో నీళ్ళు బురదో చల్లడం పర్వాలేదు, కానీ ఈ కర్రలతో కొట్టడం లేదు లేదు, ఇది మంచి పని కాదు. రేవతి, కర్రలు లేకుండా హోలీ ఎలా పూర్తవుతుంది? దీనినే కదా కర్ర సాము హోలీ అంటారు. ఎక్కడైనా పండగకి కర్రలతో కొట్టుకుంటారా? అవును రేవతి, నీకేం తెలుసు, కృష్ణుడు ఏడాది పొడుగునా చేసే అల్లరికి శిక్ష హోలీ రోజు నాడే వేస్తాను. తను ఏడాది పొడుగునా నన్ను అలాగే నా స్నేహితురాళ్లను ఏడిపిస్తూ ఉండేవాడు. నీకు తెలుసా, హోలీ రోజున కృష్ణుడు అలాగే తన బృందం కలిసి రంగులు చల్లడానికి రహస్యంగా బర్సాన వచ్చేవాళ్ళు. అప్పుడు మేమేం చేశామంటే ఈ కర్రలతో భయపెట్టి తరిమేసేవాళ్ళం. అప్పటికి ఆగకపోతే ఈ కర్రలతో బాగా వడ్డించేవాళ్ళం. ఒకవేళ ఈ కర్ర గట్టిగా వాళ్ళకి తగిలితే వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతాయి. అవును, అడపాదడపా దెబ్బలు తప్పవు. కొందరికి దెబ్బలు తగులుతాయి, మేము వాటిని తగ్గించేవాళ్ళం. కొందరికి ఔషధాలు వేసి, ఇంకొందరికి చల్లగా తాగించి హోలీ ఆనందం ఇందులోనే ఉంటుంది. కానీ మనమందరం అంతఃపుర స్త్రీలం కదా, మన స్థాయికి ఇవన్నీ తగవు. బలరామ్ గారు, కృష్ణుడు, పిల్లలు అంతా అపార్థం చేసుకుంటారు. రేవతి, హోలీకి ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఇది అందరినీ అర్థం చేసుకునే పండుగ, అందుకే ఈ పండుగ అంటే నాకు ఇష్టం. ఇందులో పెద్ద చిన్న తేడాలేవి ఉండవు. ఇంతకాలం ద్వారకలో పెద్ద మనుషుల పండగలా చేసుకున్నారు. ఒక్కసారైతే మా బర్సాన అల్లరి హోలీని మీరు ఆడి చూడండి, అప్పుడు ఆనందం అంటే అర్థం తెలుస్తుంది. ఇక పదండి, కర్రలు తీసుకోండి. ఇదేమిటి, మీరంతా మీ ప్రత్యర్థుల్ని కొట్టకుండానే జాలిపడుతున్నారు? రేవతి, ఒక్క మాట చెప్పు, నువ్వు బలరాముడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తావు, అలాగనే ఆయన పైన నీకెప్పుడు కోపం రాదా? ఆయన తప్పుకి శిక్షించాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? ఒక్కోసారి ఆ ముగ్గురి పైన విపరీతమైన కోపం వస్తుంది నాకు. ఆ కోపాన్ని మీ మనసులోనే దాచుకుంటే ఏంటి లాభం? ఆనాటి కోపానికి ఈనాడైనా మీరు వడ్డీని తీర్చుకోండి. హా, వాళ్ళ ముగ్గురిని రాని దుమ్ము దులిపేస్తాను. మరి కృష్ణుడు, తన మాట ఏంటి? కృష్ణుడి కదా నేను చూసుకుంటాను, మిగిలిన వాళ్ళను మీరు చూసుకోండి. అయితే పదండి వెళ్దాం. ఇదే నేను చెప్తూ వచ్చేది, ఇదే కన్నయ్య యొక్క గొప్పతనం. చూసారా, కన్నయ్య వస్తున్నాడనేసరికి ఒక్క పిట్ట కూడా కనబడడం లేదు. నారీమణులెవ్వరికి ధైర్యం లేక దాక్కున్నారు. చూసారా, ఎక్కడ రాధా లేదు, రాధా యొక్క ప్రియసకులు కూడా ఎవ్వరూ లేరిక్కడ. ఎందుకంటే అందరూ భయపడి పారిపోయారు. భలా కన్నయ్య, భలా, ఒప్పుకున్నాను. నీ పరాక్రమాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఈ సుందర దృశ్యాన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో చిందులేస్తుంది. ద్వారకలో జాతిరత్నాలన్నీ భయంతో తోకలు ముడిచాయి. వా తండ్రి గారు, వెనక్కి చూడండి. అరే, ఎందుకు వెనక్కి తిరిగి చూడాలి?
కన్నయ్య మన ముందుండగా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాసేపట్లో మన రథం ఇక్కడికి వస్తుంది, మనం తిన్నగా సరిహద్దులకి వెళ్ళిపోతామన్నమాట. వెనక్కి చూడండి తండ్రి గారు. నేనిప్పుడే నీకేం చెప్పాను, మనం ఎప్పుడూ జీవితంలో ముందుకి ముందుకి మాత్రమే వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూస్తే లాభం లేదు. మనం ముందుకి చూస్తేనే మన జీవితంలో ముందుకి. రేవతి, మీరిక్కడ అయినా మీరిక్కడ కర్రలతో ఏం చేస్తున్నారు? బలరామా, మీరు బృందావనంలోని బర్సాన కర్ర దెబ్బల హోలీని మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు రేవతి కర్రల హోలీని మీకు గుర్తు చేయాలనుకుంటుంది. రేవతి దేవి, మీరు మీ భర్తని కర్రతో కొడతారా? తండ్రి గారు, ఇవన్నీ ఉంటాయని మాకు తెలీదు. తెలిస్తే వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడేం జరగబోతుంది? మిమ్మల్ని ఇందుకే వద్దన్నాను పుత్రులారా. మన మహిళామణుల ఐకమత్యాన్ని మీరు చూస్తున్నారుగా. సంవత్సరం పొడుగునా గరిటెలతో వడ్డిస్తూ ఉంటారు, ఈరోజేమో ఇలా. విందు భోజనం తప్పదేమో అనిపిస్తుంది మనకి. లేదులే తండ్రి గారు, మాతా శ్రీరాధ వాళ్ళు మమ్మల్ని ఎందుకు కొడతారు చెప్పండి? వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అవునా పుత్ర, ప్రేమించే వారికి కొట్టే అధికారం కూడా ఉంటుంది. అలాగే కృష్ణ ఈ ఏడాది నన్ను ఎక్కువ పీడించాడు, అందుకే కృష్ణకు కూడా బాగా దెబ్బలు పడతాయి. రాధా, నేనిప్పుడు హోలీ ఆడదలుచుకోలేదు. అలాగా, నువ్వు హోలీ పండుగను ఆడదలుచుకోలేదా? నీకు గుర్తుందా నువ్వు నన్ను బలవంతంగా కొట్టిన రోజు? నేనెంత వద్దని చెప్పినా ఆ రోజు నువ్వు విన్నావా నా మాట? ఆడలేదా హోలీ? అప్పట్నుంచే కదా కర్ర దెబ్బల హోలీ మొదలైంది, మర్చిపోయావా? అదేమీ మర్చిపోలేదు, కానీ ఈసారి మాత్రం దయచేసి నన్ను హోలీకి దూరంగా ఉండనివ్వండి. అది మాత్రం జరగని పని. కర్రల దెబ్బలు మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అరే, ఇంకా ఎంతసేపు చూస్తారు మీరు? ఎత్తండి కర్రలు, వడ్డించండి అందరికి. కృష్ణ, నువ్వెక్కడికి తప్పించుకుపోతావు? ఈ కృష్ణుడు ఏమైపోయాడు? ఓహో, నువ్వు ఇక్కడున్నావా? రాధా, నేను నీకు ముందే చెప్పాను కదా నాకు హోలీ ఆడాలని లేదు అని. నీకు ఆడాలని లేకపోతే ఏమైంది కృష్ణ? నాకైతే ఆడాలని ఉందిగా. సరే, అయితే కర్ర తీసుకో, నా చేతి మీద కొట్టు, నీ కోరిక నెరవేరుతుంది. కొట్టు. నీకసలు ఏమైంది కృష్ణ? నేను చేసిన తప్పేమిటో చెప్పొచ్చు కదా. ఈ విధంగా కొట్టడం నాకు ఏమాత్రం నచ్చదు కృష్ణ. నా నుంచి ఆనందాన్ని ఏమాత్రం ఆశించదు రాత. నీ కోరికని నెరవేర్చుకో, కర్ర తీసుకో, కొట్టునన్నా. అటు చూడండి, ఇక్కడ మేము దెబ్బలు తినలేక అలసిపోతుంటే అక్కడ కన్నయ్యకి ఇంకా ఒక్క దెబ్బ కూడా పట్టడం లేదు. ఎవరికోసం ఈ కర్ర దెబ్బలు హోలీ ఆడుతున్నామో తనకి ఒక్క దెబ్బ కూడా పడనే లేదు. ఎవరైనా వెళ్ళి తనని కూడా కొట్టండి తల్లో. ఇప్పుడు ఇలా అడ్డం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు దెబ్బలు పడాలనేగా నువ్వు కోరుకుంటున్నది. నన్ను కాపాడడంలో నీకు దెబ్బలు తగిలితే ఎలా? నేనుండగా నీతో ఇంకెవరినైనా హోలీ ఎలా ఆడనిస్తానో చెప్పు. నాతో ఆడనప్పుడు నీతో ఎవరిని హోలీ ఆడనివ్వను నేను. నువ్వు కొట్టవు, ఇంకా అలాగే ఎవరిని కొట్టనివ్వవు కూడా. కృష్ణ, నీ ఉద్దేశమేంటి? నేను నిన్ను కొట్టడానికి ఆడుతున్నానా? లేదు, నిన్ను కొట్టడం అనేది ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం. ఇప్పుడు నేను నిన్ను కొట్టకపోయినా బాధలేదు, నీకు దెబ్బ తగలకుండా చేసి నా ప్రేమను వ్యక్తం చేశాను. అలాగే నాకు నమ్మకం ఉంది నువ్వు కూడా నీ ప్రేమను వ్యక్తం చేస్తావని. ఇక చాలించు రాధా, నా మాట విను. ఇంతవరకు నువ్వు చేయాలనుకున్నదంతా చేసేసావు,
ఇక్కడే అర్థం చేసుకో చాలించి ఈ ఆటల్ని. ఇప్పటికీ అందరూ గందరగోళం సృష్టిస్తున్నారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దయచేసి ఇక్కడైనా చాలించు. సరేలే కృష్ణ, నీకిష్టం లేని పక్షంలో నేనిప్పుడే ఆపించేస్తాను. రేవతి, ధన్యవాదాలు. అన్నింటినీ ఆపగలిగావు కృష్ణ, కానీ విధిని మాత్రం ఆపలేవు కదా. ఈ హోలీకి రాధాకృష్ణుల రంగు ఒక్కటవ్వక తప్పదు. ఆహా కన్నయ్య, మేమంతా దెబ్బలు తిని తిని పచ్చడైపోతుంటే నీకు ఒక్క దెబ్బ కూడా పడలేదు చూడు. నిజం రాధా, ఈ హోలీ చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు శ్రీరాధతో హోలీ కూడా ఆడలేదు, అయినా నెమలిక పట్టుకొని అంత ఆనందంగా ఉందేమిటి? అంత ప్రత్యేకత ఏముందా నెమలికలో? నేను కూడా రహస్యాన్ని తెలుసుకుంటాను. అప్పుడిక నేను నాన్నగారిని దెబ్బతీయటానికి నాకు ఒక కొత్త అవకాశం లభిస్తుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.